మగాళ్ళు వాటిని ఏ టైంలో చూసి ఎంజాయ్ చేస్తారో తెలుసా? ఆడ మగ మధ్య అట్రాక్షన్ అనేది ప్రకృతి సహజం. వయసులోకి వచ్చిన ఏ అమ్మాయి అబ్బాయి అయినా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. ఇది చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో బయట కొంచెం అందంగా ఆకర్షణీయంగా ఉన్న అమ్మాయిలు కనపడితే స్కూల్ పిల్లాడి నుంచి ముసలి తాత వరకు ఆమెను చూస్తారు. ఇక అందులోనూ మంచి వయసులో ఉన్న కుర్రకారైతే అసలు ఆగరు. అమ్మాయిలు అనే కాదు, ఆంటీలు కూడా కొంచెం మిడిల్ ఏజ్ లాగా ఉన్న లేడీస్ను కూడా వదలరు. శృంగారం అనేది ఈ రోజుల్లో ఒక ఖచ్చితమైన అవసరం అయిపోయింది. అందులోనూ అరచేతిలో ఉన్న సెల్ఫోన్లో 24 గంటలు ఫోన్ వీడియోస్ చూశాక కళ్ళ ముందు మంచి ఫిజిక్తో ఒక అమ్మాయి వెళ్తుంటే కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు. అయితే మగాళ్ళు ఆడాళ్లలో అన్నిటికంటే ఎక్కువగా అట్రాక్ట్ చేసేది, వాళ్ళని రెచ్చగొట్టేది మాత్రం ఆడవాళ్ల వక్ష సంపద. కొంచెం ఇంగ్లీష్లో చెప్పాలంటే అమ్మాయిల స్ట్రక్చర్. రోడ్డు మీద కనిపించిన ఆడాళ్ల స్ట్రక్చర్ను చూడని మగాళ్ళు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయితే ఈ మోడర్న్ వరల్డ్లో మగాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళు లేడీస్ను ఏ టైంలో చూస్తున్నారు, వాళ్లలో ఏం చూస్తున్నారు అన్న విషయాల మీద ముంబైకి చెందిన ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేసిందట. దాంట్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ విషయాలు మీకోసం. ఫస్ట్ వన్, బహిరంగ ప్రదేశాల్లో. నిజంగా ఇది కొంచెం షాకింగ్ న్యూసే. అయితే మగాళ్ళు సందట్లో సడేమియా అన్నట్లు బయట రోడ్డు మీద వచ్చి పోయే ఆడాళ్లను స్ట్రక్చర్ని చూసి ఎంజాయ్ చేయడం. అయితే ఏ హోటల్స్లోనో బస్లోనో ట్రైన్లోనో ఇలా బహిరంగ ప్రదేశాల్లో లేడీస్ను చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది వాళ్ళ సైలెంట్గా చేసేస్తున్నారట. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, తాము అలా లేడీస్ని చూస్తున్నప్పుడు వాళ్లకు దొరకకుండా జాగ్రత్త పడతారట. ఒకవేళ తమ టైం బాగోలేక దొరికిపోయినా కూడా వెకిలి నవ్వులు నవ్వుతూ ఆడవాళ్లను భయానికి గురి చేస్తారట. సెకండ్ పాయింట్, ఆఫీసుల్లో వర్క్ చేసే టైంలో. ఈ రోజుల్లో లేడీస్ కూడా మగాళ్ళతో సమానంగా ఆఫీసులకు వెళ్తున్నారు, జాబ్స్ చేస్తున్నారు. అయితే వారి వర్క్ ప్రెషర్లో కూడా మగాళ్ళు వాళ్ళని వదిలిపెట్టడం లేదట. తమతో పాటుగా ఆఫీస్లో కలిసి పనిచేసే అమ్మాయిలను చూస్తూ సైలెంట్గా ఎంజాయ్ చేస్తారట. ఒకవేళ తమని తమ కొలీగ్ గమనించినా కూడా అక్కడి నుంచి జారుకుపోవడం లేదట, ఇంకేదో చెప్పి కవర్ చేయడం లాంటివి చేస్తారట. అయితే ఒక అమ్మాయితో కలిసి పనిచేసే టైంలో కూడా తన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా వారి కళ్ళు అమ్మాయిల వక్ష సంపద మీదకి వెళ్ళిపోతాయట. అసలు దాదాపు ఏ మగాడైనా ఒక అమ్మాయిని చూడగానే అతడి కళ్ళు అమ్మాయిల స్ట్రక్చర్ మీదకి వెళ్ళిపోతాయి. కొంతమంది ఆ విషయం అమ్మాయిలకు తెలిసినా తెలిసి తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే ఆమెకు అడ్డంగా దొరికిపోయినా వాళ్ళు మాత్రం ఏమీ చేయలేక సారీ చెప్తారు. థర్డ్ పాయింట్, పార్కుల్లో తాము ఒంటరిగా అమ్మాయిలతో ఉన్నప్పుడు. నిజం చెప్పాలంటే తాము లవ్ చేసిన అమ్మాయితో ఒంటరిగా ఉండే అవకాశం దొరికితే అబ్బాయిల మనసు ముందుగా వెళ్లేది అమ్మాయిల స్ట్రక్చర్ మీదకే. అతని చూపులు ఎప్పుడూ వారి మీదనే ఉంటాయి. అమ్మాయితో రొమాన్స్ అనగానే ఏ మగాడికైనా ఆమె వక్షోజాల గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఫోర్త్ పాయింట్, మగాడికి ఎందుకు అవంటే అంత ఇష్టం. దీనికి కారణం చాలా సింపుల్. ఏ మగాడికైనా ఒక అమ్మాయిని చూడగానే వాళ్ళలో కొట్టొచ్చే కనపడే వక్ష సంపద మీదకు దృష్టి వెళ్తుంది. అలాగే సెల్ ఫోన్ చేతిలో ఉంది కదా అని ప్రతి అబ్బాయి మ్యాక్సిమం ఫోన్ వీడియోస్ చూస్తారు. అలాంటివి చూశాక తమ కళ్ళ ముందు కనపడే లేడీస్ను కూడా అదే యాంగిల్లో చూడడం అనేది అలవాటుగా మారుతుంది. ఇక వాళ్ళు దాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నప్పటికీ వారి వల్ల కాదు. ఇలాంటి బలహీనతల వల్లే ఎంతో గొప్పవాళ్ళైనా ఒక్కొక్కసారి లేడీస్ని అలా చూస్తూ అడ్డంగా దొరికిపోవడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, ఇది మంచిదేనా, మగాళ్ళు ఈ అలవాటు మానలేరా? చాలా సర్వేల ప్రకారం మగాడు ఆడాళ్ల స్ట్రక్చర్ను చూడడం అనేది హెల్ప్ పరంగా మంచిది అట. పైగా దానివల్ల వాళ్ళ బాడీలో ఆరోగ్యకరమైన హార్మోన్లు ఉత్పత్తి అవుతాయట. అయితే ఈ అలవాటు శృంగారపరంగా మంచిదే అని డాక్టర్స్ చెప్పినప్పటికీ ఇది శృతి మించి అదే పనిగా మగాడు చేస్తే మాత్రం సదరు ఆడవాళ్ళ నుంచి దేహశుద్ధి తప్పదట. సో ఫ్రెండ్స్, అవండి ఆడాళ్లలో ది మోస్ట్ రొమాంటిక్ అండ్ అట్రాక్టివ్ పార్ట్ అయిన వారి వక్ష సంపద మీద మగాళ్ళు ఎందుకు అంత ఇంట్రెస్ట్, వాళ్ళు ఏ టైంలో అవి చూస్తారు అన్న విషయాల మీద వెలువడిన ఒక సర్వేలో తెలిసిన విషయాలు. అబ్బాయిలు, ఒకవేళ మీరు కూడా అలాంటి అమ్మాయిలు ఉంటే మరీ కంగారం పడకండి. దొంగచూపులు ఓరచూపులతో మీ పని మీరు కానియండి. అయితే అతి సర్వత్రా వర్ణయితే అన్నట్టు ఏ విషయంలో అయినా అతి పనికిరాదు. అమ్మాయిలకు ఇబ్బంది లేనంత వరకు మీరు ఎంజాయ్ చేయండి. అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఎంజాయ్ చేస్తామంటే మీలాంటి వాళ్ళ కోసమే షీ టీమ్స్ ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోండి.